బ్యాక్టి న్యూస్ వరంగల్లో దారి దోపిడీలు కలకలం రేపుతున్నాయి ఓ వ్యాపారి దుకాణం మూసేసి నగదు సంచితో ఇంటికి వెళ్తూ ఉండగా కళ్ళలో కారం చల్లి నగదును అపహరించారు వరంగల్ శాంతినగర్ కి చెందిన కనకయ్య అనే వ్యక్తి వరంగల్ డిమార్ట్ సమీపంలో మహాలక్ష్మి ఐరన్ హార్డ్వేర్ షాప్ నడుపుతున్నాడు రోజులాగే శనివారం రాత్రి షాప్ మూసివేసిన తర్వాత క్యాష్ బ్యాగ్ తీసుకుని స్కూటీ పై తన కొడుకు వినయ్ తో కలిసి ఇంటికి బయలుదేరారు శాంతినగర్ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తి వీరి వాహనాన్ని అడ్డగించి కళ్ళలో కారం చల్లాడు వారు కింద పడిపోగానే వినయ్ చేతిలో ఉన్న సంచిని లాక్కున్నాడు ఆ తర్వాత అక్కడ పల్సర్ బైక్ పై మరో ఇద్దరుండగా పరిగెత్తి బ్యాంక్ తో బైక్ పై పరారయ్యారు అయితే బాధితులు తేరుకుని కేకలు వేగా ఎదురుగా వస్తున్న ఓ బాటసారి దుండగులను అడ్డగించాడు దీంతో వారు కింద పడిపోయారు బైక్ ను అక్కడే వదిలేసి క్యాష్ బ్యాగ్ తో పారిపోయారు సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు బాధితుడి కొడుకు వినయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దుండగులు ఎత్తుకు వెళ్లిన బ్యాగ్ లో 7 లక్షల రూపాయల నగదు ఉందని బాధితులు చెప్తున్నారు ఇదే విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం నవీన్ పోలీసులు ఏం చెప్తున్నారు ఎవరు వీళ్ళు అనేది ఏమన్నా కనుగొన్నారా స్వాతి అర్థం సినిమా పట్టిలో జరిగినటువంటి ఈ దారి దోపిడీ పైన పోలీసు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు నిన్న సాయంత్రం మహాలక్ష్మి హార్డ్వేర్ షాప్ యజమాని షాప్ క్లోజ్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి నగదునంతా బ్యాగ్ లో సర్దుకుని తన కుమారుణ్ణి స్కూటీ పైన ఎక్కించుకొని ఆ ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ గల్లీలో మాటుకాసి ఉన్నటువంటి ముగ్గురు దుండగులు ఇద్దరు దుండగులు బైక్ పక్కన ఆపి నిలబడితే ఒక వ్యక్తి ఆ బైక్ ను అటకాయించి బైక్ ను కింద పడేసి ఆ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కారం పొట్లాన్ని తీసి కళ్ళల్లో కారం చల్లి వాళ్ళిద్దరూ తేరుకునే లోపే చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ ను క్యాష్ బ్యాగ్ ఏదైతే ఉందో 7 లక్షల రూపాయలు ఉన్నటువంటి క్యాష్ బ్యాగ్ ను లాక్కొని వేరే ఇద్దరు బైక్ పైన రెడీగా ఉన్నటువంటి ఇంకో బైక్ ఎక్కి పరారవుతున్నారు పరారయ్యేటువంటి క్రమంలో అటు దారి వెంట వస్తున్నటువంటి ఒక బాటసారి గమనించి వీళ్ళు తేరుకొని కేకలు వేసే లోపు అక్కడ బాటసారి గమనించి వీళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆ క్రమంలో బైక్ ను కింద పడేసి క్యాష్ బ్యాగ్ తో పరారైపోయినటువంటి ఘటన ఇది అర్థం సినిమా పక్కీని తలపించేటువంటి విధంగా ఈ ఘటన జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద వెంటనే దుండగులు బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు ఇప్పటికే బైక్ ను స్వాధీనం చేసుకున్నారు ఆ బైక్ ని రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా వాళ్ళు ఎవరు ఎక్కడ ఏంటి అనేటువంటి వివరాలు అయితే ఆరాధిస్తున్నారు మరోవైపు ఈయన కనకయ్య షాప్ లో పనిచేసే గతంలో పనిచేసేటువంటి కొంతమందిని కూడా విచారణ చేస్తున్నారు ఎందుకంటే నిత్యం ఆయన క్యాష్ తీసుకుపోయేటువంటి విషయం ఆయన దగ్గర వాళ్లకు అందులో ఇంతకుముందు పనిచేసినటువంటి వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అటు దగ్గర వాళ్ళను సమీపంలో ఆయన గురించి తెలిసిన వాళ్ళందరినీ తర్వాత కనకయ్య ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరిపై అయితే పోలీసులు కొంత నిఘా పెట్టి విచారణ అయితే కొనసాగిస్తున్నారు సార్ రైట్ నవీన్ థ్యాంక్ యూ